న్యూస్ గుంటూరులో జనసేన ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది అవినీతి లేని సమాచారాన్ని జనసేన మాత్రమే నిర్మిస్తుంది అన్నారు గుంటూరు జనసేన పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తున్నారు జనసేన అధికారంలోకి వస్తేనే మార్పు సాధ్యమంటున్న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని జన మా ప్రతినిధి రాజేంద్ర ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనో పశ్చిమ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి ప్రచారం ఎలా సాగుతుంది అనే దాన్ని తెలుసుకోవడానికి మనతో కొంతమంది కార్యకర్తలు ఉన్నారు సో చెప్పండి మొత్తంగా ఎన్నికల ప్రచారం ఎలా సాగుతుంది ఎలాంటి విధానాలతో మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు నమస్తే అండి నేను విష్ణునాగిరెడ్డి ప్రచారం అయితే ఇక్కడ గుంటూరు పశ్చిమలో నేను తోటా చంద్రశేఖర్ గారితో క్యాంపెయిన్లో తిరుగుతూ ఉన్నాం ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది వాళ్ళు డబ్బులతో మనుషుల్ని డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకుంటా తీసుకొస్తా ఉన్నారు మాకేమో స్వచ్ఛందంగా కార్యకర్తలు తరలి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అన్ని కులాల వారు మా దగ్గరికి రావటం మాత్రం అది మా గెలుపుకి శుభ సూచకం అండి మేము దాంట్లో ఆశ్చర్యపడాల్సింది కానీ ప్రజలు కూడా ఆలోచించాల్సింది కూడా ఉంది ఏంటంటే మా ప్రచారానికి మీ మీ శక్తి మీ సపోర్ట్ మాకు తోడుంటే మాత్రం భారీ మెజారిటీతో మేము కొడతాం ఆల్రెడీ కూడా పచ్చ పేపర్లు కూడా మాకు ఇస్తా ఉన్నాయి అంటే రిపోర్ట్స్ ఇస్తున్నాయి ఇక్కడ నెంబర్ వన్ స్థానంలో తోటా చంద్రశేఖర్ గారు ఉన్నారు ఎందుకంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈసారి ఒక చదువుకున్న వ్యక్తికి చదువుకున్నటువంటి నిరారంభుడికి మనం ఇస్తే ఐఏఎస్లో పెద్ద పెద్ద స్థాయి చూసినటువంటి కమిషనర్ లాంటి స్థాయి చూసి వచ్చినటువంటి తోటా చంద్రశేఖర్ గారికి ఈసారి అవకాశం ఇస్తే బాగుంటుందని ఇక్కడ గుంటూరు పశ్చిమలోని ప్రజలు కూడా నమ్ముతున్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్దాం ఈ ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇద్దామని మా కార్యకర్త కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు అది నిజంగా మాకు చాలా బలాన్ని చేకూరుస్తుంది ఇక ఇక చూస్తే మీరు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజే మన వైసీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతా దొరికిపోయారు ఒక్కసారి ఈ గుంటూరు పశ్చిమలో భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో మా చంద్రశేఖర్ గారు నిల్చోబో అంటే గెలవబోతూ ఉన్నారు ఒకసారి అదంతా చూడండి జై హింద్ మనతో మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు చెప్పండి ప్రధానంగా ఈ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్తున్నారు ప్రజలకు అసలు ఎలాంటి సిద్ధాంతాలను వివరిస్తున్నారు సార్ నమస్తే సార్ నా పేరు దళవాయి కిషోర్ అండి టూ ఎలక్షన్స్ చూసామండి ఇక్కడ ఇప్పుడు ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులండి ఇక్కడ పోటీ పడుతున్నాయి ఒక ఆయన అండి ఇంకా ఆయన టీడీపీ నుంచి వచ్చిన ఆయన వ్యాపారస్తుడు వైసీపీ నుంచి వచ్చిన ఆయన ఎక్కడి నుంచో స్థానికులు కాదండి ఆయన ఇక్కడ మా తోట చంద్రశేఖర్ గారు స్థానికులు అండి ముఖ్యంగా ఐఏఎస్ దేశంలోనే అత్యున్నతమైనటువంటి ప్రధానమంత్రి పురస్కారం తీసుకున్నటువంటి కలెక్టర్గా చేసి కమిషనర్గా బాంబే నగరాన్ని కోటి ఎనభై లక్షల మంది ఉన్నటువంటి బాంబే నగరాన్ని ఎంతో డెవలప్ చేసి కేవలం కేవలం రెండు లక్షల ఇరవై ఆరు వేల మంది ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీకి వస్తున్నారు సార్ తిరుగులేనటువంటి విజయాన్ని అందిస్తామని చెప్పి మేము ఎక్కడికి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా కానీ వాళ్ళు మహిళలు కూడా హారతులు పట్టిసారికి నిరాజనాలు ఇవ్వటం అనేది జరుగుతుంది సార్ మేము కనీవిని ఎరగని రీతిలో వైసీపీ వార్డు అని చెప్పుకునేటువంటి వాళ్ళు డంకా పలాసని ఏదైతే వార్డులు చెప్పుకుంటున్నారో అక్కడ మహిళలు వచ్చి అయ్యా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మీలాంటి చదువుకున్నటువంటి ఉన్నతమైన చదువులు చదువుకున్నటువంటి విద్యావేత్తలు రావాలి మా పిల్లలకు ఒక దారి చూపించాలి పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సీఎం రావాలి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే రాష్ట్రం అలా మారిద్దు తోటా చంద్రశేఖర్ గారు వస్తే అలా గుంటూరు మారిద్దండి డ్రైన్స్ లేవు మంచినీరు సార్ డెబ్బై రెండు సంవత్సరాలు అయింది సరే ఇదేమో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి రాజధాని అని రాజధాని కాదు సార్ ఏం కాదు సార్ ఇది ఏం లేదు తాగటానికి మంచి నీళ్లు లేనటువంటి కాలనీలు ఇప్పుడు కూడా నూట ముప్పై రెండు ఉన్నాయండి తాగటానికి మంచి నీళ్లు లేవు సార్ నూట ముప్పై రెండు కాలనీలు ఉన్నాయి ఎండాకాలం వస్తే బిన్నెలు పట్టుకొని పరిగెత్తాలండి ఆడవాళ్ళు పనులు వెళ్ళాలా బిన్నెలు పట్టడం పరిగెత్తాలి ఇలాంటివన్నీ కూడా మేము చంద్రశేఖర్ గారు అందరికీ హామీలు ఇస్తున్నారండి మీకు బిందె పట్టుకొని పరిగెత్తే అవసరం లేదమ్మా మీ ఇంటికి పంపు వస్తుంది అన్ని మీకు అందుకనే మేము ఒకటే కోరుతున్నాం సార్ విద్యావేత్త చదువుకున్నటువంటి వ్యక్తి మన సమస్యలు వినేటువంటి వ్యక్తి తోట చంద్రశేఖర్ గారికి ఓటు వేసి గాజు గ్లాస్ గుర్తుకు ఓటు

సో దానికి సార్ కూడా మన గుంటూరు టూలో గెలిచి దాన్ని బాగా అభివృద్ధి చేయాలి గుంటూరు టూని ఒక ఒక రోడ్లు కానీ ఒక ఎక్కడ కూడా ఒక సక్రమంగా లేవు సో దానికి సార్ ఎంతో కృషి పడుతున్నారు అలాగే సార్ని గెలిపించి సారు మనకి ఎంతో చేస్తారని చెప్పి అనేసి చాలా మంది మహిళలు కూడా వాళ్ళ బాధలు చెప్పుకుంటూ సార్తో షేర్ చేసుకుంటున్నారు అలాగే సార్ గెలుపు కూడా జనసేన పార్టీ కన్ఫామ్ అవుతుంది చాలామంది వైసీపీ టీడీపీ కార్యకర్తలు కూడా సార్ గెలుపు కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి ఎంతోమంది భయపడుతున్నారు కూడా ఆ భయానికి కూడా సార్ ఒక మంచి నిర్దర్శనం చూపిస్తారు అలాగే గుంటూరు టూర్ని బాగా డెవలప్ చేసి గుంటూరు కాకుండా ప్రతి ఒక్క ఏరియా కూడా సార్ డెవలప్ చేయాలని చెప్పి ఒక కారణం పెట్టుకున్నారు అయితే ఖచ్చితంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసమే తోట చంద్రశేఖర్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని సమస్యలు ఉన్నా సరే మొత్తం అన్నింటినీ పరిష్కరిస్తాం ఇప్పటివరకు వచ్చిన రాజకీయ పార్టీలన్నీ కూడా నియోజకవర్గ సమస్యలను పట్టించుకోకుండా పక్కద్రవ పట్టారని కూడా చెప్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే నియోజవర్గంలో ఉన్న కార్యకర్తలందరూ కూడా ముక్త ఖండంతో తోట చంద్రశేఖర్ స్వాగతం పలుకుందని చెప్పొచ్చు కెమెరా పర్సన్ సువర్ణ బాబుతో రాజేంద్ర నైన్ టీవీ గుంటూరు